బే ఏరియా నుంచి గెలిచిన ముగ్గురు తానా కార్యవర్గ సభ్యుల స్పందన టీవీ నైన్ తో పంచుకున్నారు. మాజీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్స్ పోటాపోటీగా జరిగాయని, గెలుపోటములు అతీతంగా తానా సభ్యులు అందరూ పనిచేయాలని కోరారు. ఇప్పుడు బే ఏరియాలో ఉన్నాము. తానా ఎలక్షన్స్ ప్రతి ఒక్కరు ఎదురు చూశారు. పోటాపోటీగా రెండు వర్గాలు పోటీ చేశారు. సో ఈ ప్రస్తుతానికి ఇప్పుడు మనతో పాటు గెలిచిన వాళ్ళు ఉన్నారు. వెంకట కోగంటి భక్త గారు, వెంకట అడ్స్వల్లి, హాయ్ అండి మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్త గారు, మీకు కంగ్రాచులేషన్స్ అండి. మీరు హై ఓట్లతో గెలిచారు. మీకు మీ స్పందన ఏంటి తానా గురించి మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ తానా మెంబర్స్ అందరికీ. కొంచెం ఇన్ని ఇన్కన్వీనియన్స్ జరిగినా మీ అందరూ ఆదరామానులతో మాకి హయ్యెస్ట్ ఓట్లు వేసి మా ప్యానల్ మొత్తాన్ని గెలిపించి అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ రుణపడి ఉంటాను. సో తానే ఎలక్షన్స్ మొత్తానికి సాల్వ్ అయిపోయింది, ఎవరు గెలిచారని ప్రతి ఒక్కరు ఎదురు చూశారు. బట్ అదంతా మన పక్కనున్న పాస్ట్ ఎక్స్ ప్రెసిడెంట్ జయరామ్ గారు ఉన్నారు. జయరామ్ గారికి అంటే తానా అంటే చాలా ఇష్టము. మరి ఎవరికి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. ఫస్ట్ జయరామ్ గారు, ఫస్ట్ కంగ్రాచులేషన్స్. మన బే ఏరియా నుంచి ముగ్గురు గెలిచారు, తర్వాత మిగతా టీం అంతా వేరే వేరే స్టేట్ల నుంచి వచ్చారు. మీ యొక్క మాటల్లో మీ స్పందన చెప్పండి. నో అంటే తానాలో జనరల్గా ఎలక్షన్స్ లేకుండానే అంతా కాంప్రమైజ్ మోడ్లోనే జరుగుతూ ఉండేది. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, ఈసారి కొంచెం రెండు గ్రూపులుగా తయారయ్యి ఎలక్షన్ జరిగింది. జరిగినప్పటికీ ఇది అల్టిమేట్గా ఒక టీం గెలవటం, ఒక టీం ఓడిపోవటం, అయినా అందరూ కలిసే ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తారు. దాంట్లో ఏ రకమైన డౌట్ ఉండదు. ఆర్గనైజేషన్ అంటే ఇది 50 ఇయర్స్ ఆర్గనైజేషన్. దీనికి ఎవ్రీ 2 ఇయర్స్ ఎలక్షన్ అనేది సహజం. అంటే కొంచెం ఈసారి కొంచెం బెటర్గా కాంపిటేటివ్గా జరిగింది. అందుకని ఏంటంటే ప్రతి వాళ్ళు అటెన్షన్ గెయిన్ చేసింది తప్ప, విచ్ ఈజ్ నార్మల్ ప్రొసీజరే. ఇదే రకంగా ఇంతకుముందు కూడా ఎలక్షన్స్ జరిగినాయి. వాటిలో భాగంగానే ఈరోజు ఒక కొత్త టీము అందరూ కలిసి గోయింగ్ ఫార్వర్డ్ ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, ఆర్గనైజేషన్ ద్వారా ఎక్కువ సర్వీస్ చేయడానికి అందరూ కలిసి పనిచేస్తారని అనుకుంటున్నాం. చూశారు కదా జయరామ్ గారు చెప్పారు, అంటే రెండు వర్గాలు చీలిపోలేదు, అందరు కలిసే పనిచేస్తారు, భేదాభిప్రాయాలు ఏమీ లేవని చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.